మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ ప్రాచీనస్ తెలిపారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా దాదాపు 80,000 చేప పిల్లలను మత్స్యకారులకు అందజేశారు. ఆదివారం రోజున వెంలోడ అర్బన్ మండలంలోని రుద్రవరంలో ఉచితంగా 80,000 చేప పిల్లలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్స్యకారులకు 100% సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలను పంపించేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 53 కోట్ల చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంచి పోషకాహారం అందించాలన్న ఉద్దేశంతో అదే విధంగా చేపల ఎగుమతులతో మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కలెక్టర్ కీమ్యా నాయక్, వేములోడ ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి, అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా మత్స్యశాఖ సంబంధించిన అధ్యక్షుడు మాట్లాడాల్సి ఉండే, కానీ సమయ భావం వల్ల నన్నే మీ ఇద్దరు మాట్లాడడం జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతను స్వీకరించినట్టు నుండి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించడం కోసం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి పథంలో సమన్వయం చేసుకుంటూ తీసుకుని పోతున్నటువంటి సందర్భంలో మరి వర్షాలు పడి జలాశయాలు సంపూర్ణంగా డ్యాంలే కానీ ప్రాజెక్టులే కానీ బ్యారేజ్లే కానీ గ్రామాలలో కుంటలు కానీ చెరువులు కానీ పూర్తి స్థాయిలో నిండిన సందర్భంలో మత్స్య సంపదపైన ఆధారపడ్డటువంటి కుటుంబాలకు ఆర్థికంగా చేతినివ్వడానికి 70 లక్షల పైన చేప పిల్లలను పంపిణీ చేయడం కోసం సమాయత్తం కావడం జరిగింది. ఈరోజు మనం ఎక్కడైతే మిడ్ మానే డ్యాంలో చేప పిల్లలను వదలాలన్న కార్యక్రమం ప్రారంభం చేసినాం, 14,20,000 పైచలకు ఇక్కడ విడుదల చేయాలని చెప్పిన ఒక లక్ష్యంగా పెట్టుకోండి. ఇప్పుడు 100,000 చేప పిల్లలను మనం వదిలినాం. 14 లక్షలు విడుదల చేయడం వల్ల ఈ ప్రాంతం ఉన్నటువంటి మత్స్య సంపదపైన ఆధారపడినటువంటి కుటుంబాలకు ఆర్థికంగా చేదోడునిచ్చే విధంగా, ఆర్థికంగా వారు పరిపుష్టి కావడానికి, ఆర్థికంగా వారికి ఎదగడానికి, కులాల వారిగా ఉన్నటువంటి వృత్తులను అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని ఒక లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టిన సందర్భాన్ని మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తూ, అదేవిధంగా